అందరికీ శుభోదయం నేడు తెలుగు భాష దినోత్సవం కాబట్టి ఈరోజు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసుకుందాం భాష అంటే ఏమిటి భాషణ సామర్థ్యం ఎవరికి ఉంటుంది భాష అంటే మాట్లాడేది భాషణ సామర్థ్యం మానవులకు మాత్రమే ఉంది దేవుడు మానవులకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే భాష తల్లిదండ్రులను ప్రేమించటం గౌరవించటం ఎంత ముఖ్యమో మాతృదేశాన్ని మాతృభాషను కూడా గౌరవించడం ప్రేమించడం అంతే ముఖ్యం మన మాతృభాష తెలుగు తేనెవలే తీయనైనది మధురమైనది కాబట్టి తెలుగు అని అంటారు పెద్దలు తెలుగు భాషను తెలుగు అని పెద్దలు అంటారు ఎందుకో తెలుసా తెలుసాను తెలుగు వల్ల పుండల కొలువ లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పదహారవ శతాబ్దంలో ఉన్న అన్ని భాషలలో లెస్స అయినది తెలుగు భాష అని అన్నారు తెలుగు భాష కలకండలాగా తీయగా ఉంటుంది మరి ఈరోజు తెలుగు భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము ఎందుకంటే దీనికి కారణం గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు వీరు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు ఒకప్పుడు గ్రాంధిక భాషలో ఉన్న పాఠాలు చదవలేక చాలామంది విద్యార్థులు అష్ట కష్టాలు పడేవారు ఇంకా కొంతమంది విద్యార్థులైతే పాఠాలు అర్థం కాక చదువు మానేసేవారు విద్యార్థుల యొక్క చదువులో వారి ఇబ్బందులను కష్టాలను చూసినటువంటి గిడుగు వెంకటనామూర్తి పంతులు గారు గ్రాంధిక భాష వద్దని శిష్టజన వ్యావహారిక భాష కావాలని ఎన్నో ఉద్యమాలు చేశారు విద్యార్థులు మాట్లాడుతున్న భాషలో పాఠాలు ఉంటే వాళ్లకు బాగా అర్థమవుతుందని ఆయన ఉద్దేశం ఆయన వ్యావహారిక భాషా ఉద్యమం కోసం తెలుగు అనే మాసపత్రికను నడిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మాటలను గౌరవిస్తూ అన్ని పాఠశాలల్లో వ్యావహారిక భాషను వాడాలని ఉత్తర్వులు జారీ చేసింది అందుకు గిడు వెంకట రామ్మూర్తి గారి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది తెలుగు వాడై పుట్టడం తెలుగు భాష మాట్లాడడం గొప్ప తపస్సు చేసిన వాళ్లకు మాత్రమే లభించే పుణ్య ఫలమని అప్పయ్య దీక్షితులు గారు అన్నారు విదేశీయులు సైతం తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారు అది తెలుగు భాష యొక్క గొప్పతనం ఈరోజు మనం తెలుగు వాచకంలో ఉన్న పాఠాలను సులభంగా చదవగలుగుతున్నామంటే పాఠాలను అర్థం చేసుకోగలుగుతున్నామంటే దీనికి కారణం గిడుగు రామ్మూర్తి పంతులు గారే అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదములు